అలైట్ మీరు నా వెనకాల చూస్తున్నారు ఇంట్రడక్షన్ అవసరం లేదు వెల్కమ్ మనతో పాటు బల్లాల దేవుడు రానా ఉన్నారు థాంక్యూ హై రానా హౌ ఆర్ యు వెరీ వెల్ అండి థాంక్యూ ముందుగా మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు థాంక్యూ అండి టు యు టు అండ్ టు ఆల్ ది వ్యూవర్స్ థాంక్యూ వెరీ మచ్ సర్ సో ఎలా ఉన్నారు హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ చాలా హెక్టిక్ షెడ్యూల్ తోటి బాహుబలి తర్వాత గాజీ అవునండి టు నౌ రైట్ నౌ ఇట్స్ ప్రాబబ్లీ ది బిజీయెస్ట్ టైం ఆఫ్ స్టిల్ బిజీ అంటే బాహుబలి డబ్బింగ్ అండ్ కంప్లీషన్ జరుగుతుంది గాజీ రిలీజ్ వచ్చింది అండ్ తేజ గారి సినిమా షూటింగ్ జరుగుతుంది సో ఇట్స్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెం ఎలా మేనేజ్ చేస్తున్నారండి బాహుబలికి తోటే మీకు ఫుల్ గా షెడ్యూల్ ప్యాక్ అయిపోయినారు గాజీ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ తేజ గారి సినిమా షూటింగ్ నడుస్తుంది పిక్ కూడా రిలీజ్ చేశారు మీరు ఒకటే అంటే నౌ యు హవ్ డిసైడెడ్ టు డూ మెనీ ఫిల్మ్స్ అండ్ న్యూ వర్క్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు వి హావ్ టు ఫిగర్ అవుట్ టైం ఫర్ ఇట్ సో గాజీ ఈ మూమెంట్ లో ఈ రోజు రిపబ్లిక్ డే ఈ సందర్భంగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అవునండి నాకు కూడా సో టెల్ us అబౌట్ గాజీ ఇదండి 1971 ఇండియా పాకిస్తాన్ వార్ ఫార్ములైజ్ అవ్వక ముందు ఒక నాలుగు రోజుల ముందు అంటే డిసెంబర్ 3rd and 4th మధ్యలో అర్ధరాత్రి జరిగిన ఒక సంఘటన అండి అండ్ దిస్ ఇస్ వైజాగ్ లో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి ఆర్కే బీచ్ మీద నడుస్తుంటే సబ్మరీన్ చూస్తారు బట్ చాలా తక్కువ మందికి ఆ కథ ఏంటో తెలుసు అండ్ ఆ సబ్మరీన్ లో ఫైట్ చేసిన సోల్జర్స్ కథ ఏమంటో తెలుసు సో దట్ దిస్ ఇస్ ఇన్ సమ్వేర్ గాజీ ఇస్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు టెల్ అండ్ ఒక చాలా ముఖ్యమైన కథ అండ్ విచ్ ఇస్ వై ఐ డిడ్ ఇట్ సో గాజీ గురించి మీరు ఫస్ట్ ఎప్పుడు విన్నారు అంటే చిన్నప్పుడు చాలా వెరీ ర్యాండమ్ గా వింటా ఉన్నాను అంటే వైజాగ్ వెళ్తూ ఉంటాం రెగ్యులర్ చూస్తూ ఉంటాం అంటే ఆ వైజాగ్ అంటే ఐ న్యూ ఇట్ యాజ్ అ వెరీ బేసిక్ స్టోరీ అండి నథింగ్ అంటే గాజీ అని ఒక సబ్మరీన్ వచ్చింది పిఎన్ఎస్ గాజీ అన్నది తర్వాత ఈ సబ్మరీన్ అది అంటే వెరీ వేగ్ స్టోరీస్ టిల్ ద టైమ్ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్ అండి అండ్ సో ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే వరకు మీకు కూడా అంటే పూర్తి వివరాలు అయితే తెలియదు అండి పూర్తి వివరాలు అండ్ చాలా మంది అడిగినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు అంటే ఆ టైంలో బట్ ఫస్ట్లీ ఐ వాజ్ అషేమ్ దట్ ఐ డిడ్ నో అంటే ఇంత అద్భుతమైన కథ మన కోస్ట్ ని కాపాడుతున్న నేవీ గురించి నాకు దట్ ఐ డిడ్ నో ఐ వాజ్ వెరీ అప్సెట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే ఈ సినిమా చేసినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ అబౌట్ ఆల్ దిస్ ఇస్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది అండ్ దేర్ వాజ్ అ న్యూ రెస్పెక్ట్ దట్ ఐ హ్యాడ్ ఫర్ అవర్ సోల్జర్స్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ అండ్ ప్రౌడ్ దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్ ఇప్పటికీ చాలా మందికి తెలియదు హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్ ఒకటండి అంటే నేను ఇన్ఫాక్ట్ ఎవరితో ఇదో ఇంటర్వ్యూలో మాట్లాడతా ఇట్ కోటెడ్ సంథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈ సినిమాలో సత్యదేవన్ యాక్టర్ ఉంటారండి నాతో పాటు అండ్ ఒకరోజు అంటే 2 months షూటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకరోజు వచ్చి కలవచ్చా అని ఏదో మెసేజ్ పెట్టాను ఏం చెప్పంటే అక్కడ సెట్ లో ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సినిమా చేయడానికి వెరీ వెరీ ఎక్సైటెడ్ ప్రౌడ్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సార్ 2 months తర్వాత ఇప్పుడు చెప్తున్నావు ఏంటి అని అడిగితే ఆ రోజే యాక్చువల్లీ నా స్పీచ్ వస్తుంది అండ్ మీరు ట్రైలర్ చూస్తే ఒక చిన్న భాగం ఉంటుంది మనం చరిత్రలో ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో భారతదేశ భవిష్యత్తులో నిలిచిపోతామని ఆ రోజు తన నా దగ్గరకు వచ్చి అన్న మాట్లాడి హి సెడ్ నేను పుట్టి పెరిగింది వైజాగ్లో నాకు ఈ కథ తెలియలేదు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ ప్రౌడ్ దట్ దట్స్ అ సిటీ దట్ ఐఎమ్ ఫ్రమ్ అండ్ ఇలాంటి ఒక కథ జరిగింది అండ్ ఈ సినిమా నేను చేస్తున్నానని ఇ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి అండ్ లైక్ దట్ మెనీ మెనీ పీపుల్ ఆఫ్టర్ దట్ అంటే ఫిల్మ్ మేకర్స్ అవనివ్వండి ఎస్పెషలీ విశాఖపట్నం తీరంలో ఆ టైంలో ఉన్నవాళ్ళు చాలా మందికి ఇప్పుడు 70s లో ఉన్న వాళ్ళకి ఓల్డర్ జనరేషన్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది అండ్ ఆ సంఘటన ఆ టైంలో ఉన్న ఒక వార్ టైంలో ఒక దేశంలో ఎలా ఉంటుంది ఆ టైంలో ఉన్న దిస్ థింగ్ ఇస్ సంథింగ్ దే విల్ రిలేట్ టు అ లాట్ అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్టోరీ ఫర్ అవర్ యూత్ టు నో నౌ సో మీరే అప్రోచ్ అయ్యారని తెలిసింది అంటే ఇది అప్రోచ్ చూడటం చాలా ఫన్నీగా అయింది అండి ఎందుకంటే సంకల్ప్ రెడ్డి మా సినిమా డైరెక్టర్ ఆయన తెలుగు సినిమాల్లో డైరెక్టర్ కాదు ఇస్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని షార్ట్ ఫిల్మ్ ఆర్ యూట్యూబ్ బేస్డ్ ఆన్ గాజీ అండి హీ స్టార్టెడ్ మేకింగ్ దట్ హీ వాంటెడ్ టు మేక్ దట్ ఫిల్మ్ అండ్ హీ హాడ్ బేసిక్ స్క్రిప్ట్ మీకు తెలుసు షార్ట్ ఫిల్మ్స్ అలా జరుగుతుంటాయి దానికి ఒక సబ్మరీన్ సెట్ ఒక చిన్న సెట్ వేసి లోవర్ ట్యాంక్ బండ్ లో అబవ్ ఆన్ టాప్ ఆఫ్ హిస్ హౌస్ తన బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పైన సెట్ వేసాడు ఆ సెట్ నాకు తెలిసిన వ్యక్తులు ఎవరో చూడడం జరిగింది అండ్ వాళ్ళు నాకు ఫస్ట్ టైం చెప్పారు ట్యాంక్ బండ్ లో ఒక సబ్మరీన్ సెట్ వేసి ఎవరో సినిమా తీస్తున్నారు నౌ ఫస్ట్ ఇట్ సౌండెడ్ వెరీ ఎక్సైటింగ్ అంటే కాన్స్టెంట్ గా మనం ఏంటి కొత్త కథల కోసం ఎదుగుతూ ఉంటాం కొత్త జానర్స్ కోసం ఎదుగుతూ ఉంటాం అండ్ దిస్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఐ థాట్ దట్ డే అండ్ వాట్ వాజ్ నిజంగా ఒక రెవల్యూషన్ ఏమైందంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్న కథ గురించి ఎవరో సినిమా చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ నా మైండ్ లో వచ్చింది ఇన్ని రోజులు ఎవరు ఎందుకు తీయలేదన్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడు నా సంకల్ప్ గారు కలిసినప్పుడు కథ చాలా ఒక ఇట్ వాజ్ ఆల్సో ఇన్ వెరీ రా స్టేట్ మీకు తెలుసు కదా అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ద
the length is an issue, all that is feature there. Film anta undadu undadu. So then firstly em chesamante memu tarvata PVP matinee team Niranjan gar andaru vachi we padded this film with writers and malli writers ante elant write ante ee genre ardham chesukogaligina writers మా గుణం గంగరాజ్ గారు హెల్ప్ చేశారు. దెన్ దే వాజ్ ఆజాద్ అని హిందీలో రైటర్ హెల్ప్ చేశాడు. అండ్ దాంతో పాటు దే వాజ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అవర్ డైరెక్టర్స్ హు ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ అస్. వాళ్ళందరికీ కథ చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు లీగల్ లైక్ ఫీచర్ ఫిల్మ్ అండ్ వాళ్ళ ఇన్పుట్స్ ఈ జానర్ లో ఎలా చేస్తే కరెక్ట్ అన్నది వి టుక్ అ లాట్ ఆఫ్ దట్ ఫీడ్బ్యాక్. దాని తర్వాత మేము ఈ సినిమాని వి ప్యాడెడ్ అప్ విత్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్. అండ్ ఇప్పుడు ఇది ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్, రెగ్యులర్ కమర్షియల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కంట్రీ. అండ్ ఈ సినిమాలో మామూలు కమర్షియల్ సినిమాలో ఉండే సాంగ్స్ కానీ కామెడీ కానీ అలాంటివన్నీ ఉండవు. సో అంటే దేర్ ఇస్ అ లిమిటెడ్ ఆడిటోరియం ఫర్ దిస్ ఫిల్మ్. ఆ చేసేటప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వి ఆల్ డిసైడెడ్ వాజ్ ఈ కాస్ట్ ఏవైనా సరే ఏస్థెటిక్ గా ఇట్ షుడ్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అంటే వీ షుడ్ గెట్ ఎవ్రీథింగ్ యాజ్ ఆథెంటిక్ యాజ్ ఇట్ కెన్ బి. అండ్ అంటే ఒక జానర్ సినిమా చేస్తున్నప్పుడు దట్స్ వై యూ అన్ ఆడియన్స్ విల్ వాంట్ వాచ్ అంటే వాళ్ళకి అనుభూతి కలగాలంటే మేము పర్ఫెక్ట్ గా చేసి ఉండాలి. సో వెదర్ ఇట్స్ ద ప్రొడక్షన్ డిజైన్ టీమ్, వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ మాకు దొరికిన బ్లూ ప్రింట్స్ ఆ టైంలో 1971 యుఎస్ఎస్ఆర్ బేస్ సబ్మరీన్స్ మనీ ఆల్మోస్ట్ డిజైన్ వచ్చేసారండి. అండ్ గాజీ వాజ్ అన్ అమెరికన్ సబ్మరీన్. సో మాకు ఆ టైంలో దొరికిన బ్లూ ప్రింట్స్ తో రెఫరెన్సెస్ తో వీ బిల్డ్ దోస్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ. దీని దాని తర్వాత మది గారు వాజ్ ద కెమెరామెన్, శ్రీకర్ ప్రసాద్ గారు వాజ్ ది ఎడిటర్. సో అంటే ఒక ఇలాంటి సినిమాకి ఆల్ కైండ్స్ ఆఫ్ ఏ లిస్టర్స్ ని ప్యాడ్ చేసుకుంటూ వెళ్ళి టాప్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ, కేకే మెనన్ గారు, ఓం పూరి, తాప్సీ, ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఒక కొత్త ప్రయోగం చేస్తున్నప్పుడు సంథింగ్ ఎవ్రీవన్స్ గోయింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ సంథింగ్ న్యూ, నాకు తెలిసి ఆల్ ది స్ట్రెంగ్స్ విల్ కమ్. ఎలా రిస్క్ తీసుకున్నారు ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ తో సంకల్ప్ గారి తోటి మీరు ఫీచర్ ఫిల్మ్ చేయాలని ఎంత అలా డేర్ ఎలా తీసుకున్నారు? ఇప్పటికీ బాహుబలితో మీ బాలీవుడ్ లో కూడా మంచి పేరు ఉంది, ఫేమ్ ఉంది, అంటే గుర్తుపడతారు. అంటే ఒకటండి, అంటే ఈ స్టెప్ తీసుకునే అవకాశం నాకు ఉందండి. ఒక యాజ్ అన్ యాక్టర్ దెర్ ఇస్ ఎనఫ్ దట్ ఐ హ్యావ్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ దెర్ ఇస్ ఎనఫ్ దట్ ఐ హ్యావ్. అండ్ ఇలాంటి కొత్త ఫిల్మ్స్ ఇఫ్ ఐ డోంట్ టేక్ దట్ స్టెప్ ఫోర్ నోబడి విల్ టేక్ ఇట్. అండ్ అంటే నాకు మోర్ దెన్ ఎనీథింగ్ అండి, అంటే ఇప్పుడు తన కొత్త ఫిల్మ్ మేకర్ ఏమన్నా పాత ఫిల్మ్, దట్స్ నాట్ నెవర్ బిన్ మై వే ఆఫ్ అప్రోచ్. అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కథ అండి, ఫస్ట్ చెప్పాలనే అనే డిసిషన్కి అయితే వచ్చాను. అంటే ఇట్ ఈస్, అంటే ఇప్పుడు unless somebody of known comes into stories like this, these stories will never be told. So that was my first reason to tell this film. So ee war event ki sambandhinchina classified files untayi kada, so etla dani groundwork etla chesaru? Okatandi, ante akkada nijanga em jarigindo mana evariki ippudu teliyadandi. Obviously it's a classified file and for best reasons the government knows. Vastavam em ante entante PNS Ghazi annadi mana Visakhapatnam coast nunchi 20 km dooramlo aa remains untayi, Ghazi remains ee roju kuda. మన ఆర్కే బీచ్ పైన మన విక్టోరియా సబ్మరీన్ అక్కడే పెట్టి ఉంటుంది. చాలా నేవీ, చాలా కొంతమంది నేవీ క్యాడర్ వాళ్ళకి ఆ ఈవెంట్ మీద గుర్తింపు ఉంటుంది. అండ్ డిసెంబర్ 4th అన్నది, ఇది జరిగిన 3rd నైట్ అన్నది ఇండియన్ నేవీ డే అన్నది అప్పటి నుంచి వచ్చిందండి. సో అంటే మేము చాలా మంది ఎక్స్ నేవీ వాళ్ళ దగ్గర నుంచి, చాలా మంది దగ్గర నుంచి వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కుడ్ ఫైండ్ వీ టుక్ ఇట్. అందులో కూడా దే విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్, కథకి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది విన్న వాళ్ళు ఉంటారు. బట్ ఎవ్రీబడి ఫ్రమ్ దట్ టైమ్ వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చెప్తారు. సో వాట్ వీ డిడ్ అండి, అంటే ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యాడ్ టు డూ వాజ్ మన నేవీ అన్నది ఇంత చేసింది అని చెప్పాలండి ఫస్ట్ కథలో. సో ఇట్స్ అ ఫిల్మ్ దట్ విల్ గ్లోరిఫై ద నేవీ విత్ ఆల్ ద ట్రూత్స్ దట్ దే హ్యావ్ డన్. అంటే ఇంతకుముందు వాళ్ళు చేసినవన్నీ కలెక్టివ్ ఫ్యాక్ట్స్ గా పెట్టి వీ మేడ్ దిస్ అండి. ఎస్ వీ టుక్ సమ్ సినిమాటిక్ లిబర్టీ, ఎందుకంటే ఒక రెగ్యులర్ ఆడిటోరియంకి అర్థం కావాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సబ్మరీన్ లో దే విల్ ఓన్లీ వేర్ యూజింగ్ త్రో క్లోత్స్ అండి, అంటే దే విల్ నాట్ బీ ఇన్ యూనిఫామ్. ఇప్పుడు మనం లేమ్యాన్ గా మన ఆడిటోరియం లో మనం చూస్తుంటే మనకు ఆర్మ్ ఫోర్సెస్ అంటే ఒక యూనిఫామ్ అనేదే డిసిప్లిన్ లాగా మన మైండ్ లో ఉంటుంది. సో వీ టుక్ దట్ లిబర్టీ ఆఫ్ యూజింగ్ ద నేవీ యూనిఫామ్ ఇన్ సైడ్ ద సబ్మరీన్, అది షిప్ పైన వేసుకుంటారు. అంటే బికాస్ ఇట్స్ సో సమ్ సినిమాటిక్ లిబర్టీస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ది ఆడిటోరియం, వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి. కొన్ని ఎక్కువ స్పెసిఫిక్ గా చెప్తాం, కొన్ని రూల్స్ అని కానీ కమాండ్స్ కానీ, ఎందుకంటే నేవీలో ఉన్న అంటే సబ్మరీన్ లో ఉన్న కమాండ్ అన్లెస్ యువర్ సబ్మరీనర్ యూ విల్ నాట్ నో ఇట్. సో అలాంటి కొన్ని లిబర్టీస్ తీసుకుని అండ్ ద బెస్ట్ పాసిబుల్ వే ఫర్ 1 hour 15 minutes ఫర్ 2 hour యాక్షన్ థ్రిల్లర్ ఎలా రాస్తారో అలా రాయించుకుంటూ వీ డిడ్ దిస్ ఫిల్మ్. సో ఒక నావల్ ఆఫీసర్ గా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అర్జున్ వర్మ. సో మీరు ఎట్లాంటి హోంవర్క్ చేశారు? ఒకటండి, అంటే ఈ రీసెర్చ్ టైంలోనే చాలా మంది నేవీ వాళ్ళని కలవడం జరిగింది. కొంతమంది
ఆయన శ్రీకాంత్ మీద ఉన్న ఎక్స్ నేవీ మెన్ వాళ్ళు నాకు తెలుసు, గోమతి మీద ఉన్న వాళ్ళు కూడా తెలుసు. అంటే వీళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ రావడంతో, వాళ్ళు నాతో మాట్లాడటంతో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవడంతో ఆబ్వియస్లీ ఫస్ట్ యూ లెర్న్ అలాట్ అండి. అండ్ తర్వాత కంప్లీట్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు ఏ ఆర్మ్ ఫోర్స్ లో తీసుకున్నా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళు లూజ్ గా ఎప్పుడు మాట్లాడరు, ప్రతి మాట మెజర్డ్ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సెడ్ ఇన్ అ వెరీ సిస్టమాటిక్ వే బికాస్ దర్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ అంటే ఆర్మ్ ఫోర్సెస్ కి ఉన్న గుర్తింపే ఇట్స్ దేర్ డిసిప్లిన్. సో దట్ ఇస్ సంథింగ్ దట్ యూ విల్ సీ ఇన్ దోస్ పీపుల్ ఎవ్రీ టైమ్ యూ టాక్ టు దెమ్. అంటే మీరు మామూలు క్యాజువల్ వీటి గురించి మాట్లాడినా దే విల్ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ ద వే దే టాక్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ ట్రై టు ఇంబైబ్ అండి ఇన్ దిస్ క్యారెక్టర్. అండ్ మీరు ఈ సినిమా డైలాగ్స్ చూస్తే ఎవ్రీథింగ్ దట్ ఇస్ బిన్ రిటన్ హిందీలో కానీ తెలుగులో కానీ తమిళ్లో కానీ ఆల్ ద లైన్స్ ఆల్సో బీ లైక్ దట్. అంటే దే విల్ నాట్ బీ లైక్ ఓ హీరో వచ్చి మాట్లాడారు లేకపోతే ఓ క్యారెక్టర్ వచ్చి మాట్లాడింది అలా ఉండదు. అంటే యూ విల్ బిలీవ్ దట్ ఆల్ దీస్ పీపుల్ వర్ యాక్చువల్లీ ఫ్రమ్ ద నేవీ అండ్ దే ఆర్ ఇన్సైడ్ దట్ షిప్. సో ఇట్ షుడ్ బి లైక్ దట్. యెస్. సో ఒకసారి ట్రైలర్ చూద్దాం అట్లా. రైట్, అది గాజీ ట్రైలర్ చూసాం. సో ప్రేక్షకుని సీట్ లో కూర్చోబెట్టి దేశభక్తిని ప్రేరేపించేటటువంటి సినిమాలా కనబడుతుంది. రైట్, వెల్కమ్ బ్యాక్. మనతో పాటు రానా ఉన్నారు. సో రానా, ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది మిమ్మల్ని వార్న్ చేశారంట, సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా పిచ్చోడు అని. ఈ రోజు పేపర్ చదివాను. అంటే ఆ సెన్స్ లో కదండి. అంటే ద రీజన్ వాజ్ ఎవరికి అర్థం కాలేదండి నీకు ఇదేంటని. అంటే ఇన్ఫాక్ట్ అంటే నేను ఇప్పుడు సబ్మరీన్ వార్ ఫిల్మ్ చేస్తున్నాను తెలుగులో. అంటే ఐ డోంట్ నేమ్ ద పీపుల్ బట్ దేవర్ మెనీ పీపుల్ హూ డిడ్ నో వాట్ ద సబ్మరీన్ డస్ ఆల్సో. అంటే ఇప్పుడు ఆ సబ్మరీన్ ఎక్కడ ఉంటుంది, ఎవరు ఏంటి, ఇండియాకి సబ్మరీన్ ఉంది, అసలు ఐడియా కూడా లేదు వాళ్ళకి. అంటే దేవర్ సో అంటే మన నిజంగా మన ఇండియన్ నేవీ గురించి ఇంత తెలియకుండా ఉన్నారా అనేది ఫస్ట్ దట్ వాస్ ది ఇరిటెంట్ అండి. అంటే నాకేంటంటే నాకు ఇంకా సినిమా చేయాలని ఐ వాజ్ మోర్ కీన్ అండి ఆఫ్టర్ టాకింగ్ టు పీపుల్ లైక్ దిస్. అంటే ఒకటి, తెలుగులో మామూలుగా ఇలాంటి జానర్ సినిమా రాదు. అంటే హిందీలో కూడా రాని జానర్. మనకల్లా ఎట్లా అంటే ఒక ఐదు సాంగ్లు ఉండాలి, మంచి కామెడీ ఉండాలి, కైండ్ ఆఫ్. సో అంటే ఆ అలవాటు ఉండి అలాంటి ఫార్మాట్ లో అనుకుంటున్నారు అండి. బట్ అంటే ఐ వాంటెడ్ టు షిఫ్ట్ దట్. డ్యూరేషన్ ఎంత మూవీ? 2 అవర్స్ అండి. అంటే చాలా డౌట్ ఉంది నాకు ఇది. అలాంటి సినిమాలకు 2 అవర్స్ డ్యూరేషన్ ఇస్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ ఇట్ ఇస్? అంటే బికాజ్ ఇట్స్ ద స్టోరీ ఇస్ దట్ లాంగ్ అండి. అంటే నౌ దేని గురించి మాట్లాడుతున్నాం, ఇండియా పాకిస్తాన్ ఆ టైంలో ఉన్న ఇష్యూస్ గురించి, ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న ప్రాబ్లమ్స్, అప్పుడు ఉన్న బంగ్లాదేశీ రెఫ్యూజీస్ మన ఇండియాలోకి వచ్చి శరణార్థులుగా ఉండడం, వాటి గురించి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టాపిక్. దాని తర్వాత ఆ 1971 లో వార్ మూడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే దట్ ఎంటైర్ వీక్ ఆర్ మంత్ యుద్ధం జరుగుద్దా జరగదా, ఇప్పుడు ఏమవుద్ది, ఏమో అంటే ఏ దేశం ఏ లీడ్ తీసుకుంటుంది. అంటే ఇట్స్ అ వెరీ డిస్టర్బింగ్ టైం అండి ఆ టైం. అండ్ మీకు సబ్మరీన్ లో చూస్తే చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు ఈ సినిమాలో. చాలా అంటే దో ఐఎమ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. మేజర్ గా మూడు రోల్స్ కనబడుతున్నాయి మనకి ట్రైలర్స్ లో. ఒకటి అండి, అంటే ఇందులో రోల్స్ నాతో పాటు కేకే మెనన్ గారు అండి. ఈజ్ అ వెరీ వెరీ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అతుల్ కుల్కర్ణి గారు తాప్సి, దో ద రోల్ ఇస్ స్మాల్, అంటే షీ ప్లేస్ అ బంగ్లాదేశీ రెఫ్యూజీ, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ఫిల్మ్. సత్యదేవన్, హీ ప్లేస్ అ సోనార్ ఆపరేటర్. స్మాలర్ రోల్స్ ప్రియదర్శి, ఇంకో మన పెళ్లి చూపు ప్రియదర్శి అంటారు, హీ ప్లేడ్ అనదర్ రోల్. ఓంపురి గారు, నాజర్ గారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ప్రామినెంట్ ఫ్రమ్ వన్ సైడ్ అండ్ మిగతా యాక్టర్స్. ఇప్పుడు నా వ్యూవర్స్ ఈ సినిమాని తెలుగులో హిందీలో రెండు భాషల్లో తెస్తున్నాం. మెజారిటీ మందికి రెండు భాషలు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మామూలుగా సెట్ మీద, ఎందుకంటే ఈజీగా పనులు జరుగుతాయి. సో మేమేం చేసామంటే హైదరాబాద్ లో రెండు థియేటర్ గ్రూప్స్ ఉన్నాయండి, అందులో ఆడిషన్స్ పెట్టి వి టుక్ ఆల్ ద థియేటర్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ థియేటర్ వాళ్ళకే హిందీ తెలుగు రెండు భాషల్లో దే విల్ బి పర్ఫార్మర్స్. సో దోస్ ఆర్ ద పీపుల్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దోస్ ఆర్ ద పీపుల్ వి హాడ్ అండ్ ఒక సబ్మరీన్ లో ఉంటే దెల్ బి అ లాట్ ఆఫ్ డ్రామా అండి. అంటే అపార్ట్ ఫ్రమ్ ద వార్, ఇందులో ఉన్న సబ్ప్లాట్స్, ఇప్పుడు దేశం కోసం ప్రతి ఒక్క ఆల్ ఆఫ్ అస్ హావ్ ఆర్ పేట్రియాటిక్. ఒక యుద్ధం వస్తే మీరు వేరేలాగా రియాక్ట్ అవ్వచ్చు, నేను వేరేలాగా రియాక్ట్ అవ్వచ్చు. యువర్ స్టాన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మై స్టాన్స్. కొంతమంది రూల్స్ ఫాలో అవుతూ వెళ్తారు, కొంతమంది రూల్స్ బ్రేక్ చేసుకుని దే విల్ రైజ్ టు విక్టరీ. ఏది కరెక్ట్ అయ్యే తప్పు అని చెప్పలేమండి. బట్ సో అలాంటి డ్రామాటిక్స్ తో ఇట్ విల్ బి దర్ అండ్ ఇట్స్ అబౌట్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ 1 hour 15 minute ఫిల్మ్ అండి టు బి ప్రిసైజ్. సో మళ్ళీ గాజీ విషయానికి వద్దాం. బట్ బిఫోర్ దాట్, ఇందాక నుంచి మీ వెనకాల బలాల్ నా వెనకాల బలాల్ దేవుడు ఇట్లా కనపడుతూ ఉన్నాడు. సో వెరీ కీన్ అబౌట్ నోయింగ్ అబౌట్ ద మూవీ. ఓడండి, అంటే ఎప్పుడు వ్రాప్ అప్ చేశారు బట్ స్టిల్ ఇవాళ పోస్టర్ రిలీజ్ అయింది. అవునండి, ఐ రియలీ లవ్ ది పోస్టర్. అంటే చూసిన వెంటనే చాలా రోజుల తర్వాత అనుష్క పోస్టర్ చాలా అందం ఉంది నాకు. ఆల్మోస్ట్ చూసిన వెంటనే ఫస్ట్ ఇన్ఫాక్ట్ నేను రాజమౌళి గారికి పంపించిన మెసేజ్ చూడు, ఇట్ వాజ్ లైక్ అంటే సీతారాములు చూస్తున్నట్టు నాకు
దట్ ఫస్ట్ ఫీలింగ్ ఇస్ వాట్ ఐ గాట్ మన దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి కదా అవును అవును నాకు నిజంగా చూసిన వెంటనే అలాంటి ఒక అనుభూతి కలిగిందండి ఇన్ఫాక్ట్ సెట్ మీద ఉన్నప్పుడు డైరెక్టర్ తేజ గారితో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈ సెట్ చాలా పవిత్రం ఉంది ఇది ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ న్యూ ఫ్రమ్ వాట్ పార్ట్ వన్ వాజ్ అంటే ఇంతలో ఇంకా చాలా కథ ఉంది అని చెప్పే ఒక పోస్టర్ లా కనిపించింది సో ఐ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ పార్ట్ లో అనుష్క గారు కంప్లీట్లీ డిఫరెంట్ అవునండి చాలా అంటే కొంచెం ఓల్డ్ మెన్ లైక్ సో దిస్ ఇస్ ద యంగర్ అనుష్క యంగర్ దేవసేన యు విల్ సీ షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఈ సినిమాలో నేను ఖచ్చితంగా ఇట్స్ అంటే మేము ఫస్ట్ పార్ట్ చేస్తున్నప్పుడు కూడా మా ఎక్సైట్మెంట్ అంతా సెకండ్ పార్ట్ మీద ఉండేది ఎందుకంటే మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే ఇట్స్ లైక్ బిగ్ ఇంట్రొడక్షన్ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు స్టఫ్ అంతా సెకండ్ పార్ట్ లో డ్రామా అంతా సెకండ్ పార్ట్ లో అంటే ఆ క్లాసిక్ ఆన్సర్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న క్వశ్చన్ కి ఆన్సర్ రాబోతుంది అండ్ ఏస్థెటిక్ గా ఇట్స్ అ మచ్ బెటర్ ఫిల్మ్ అండి అండ్ అట్ ద సేమ్ టైమ్ మేము కూడా యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ యాజ్ యాక్టర్స్ వీవ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ పార్ట్ వన్ and part 2 has been a much better experience much more fulfilling and at the same time much more grand so definitely it's a bigger film than part 1 was part 1 lo rana koncham old age lo kanapadutuntadu indlo ela 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 anni kanipistunnadu anni vayasullo kanipistunnadu young age lo kuda kanipistaru old kanipistaru anni kanipistadu all right coming to gaji so gaji shooting mottham ante submarine ante obviously underwater cheyali సో ఎట్లా అనిపించింది షూటింగ్ అంటే ఒకటండి మేము ఇది కూడా చాలా సైంటిఫిక్ గా చేసామండి ఈ షూట్ కూడా ఫస్ట్ ఈ సినిమాకి వీ గాట్ మా ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఒక 5 కంపార్ట్మెంట్లు వేసామండి సబ్మరీన్ ఫస్ట్ సెట్ 5 కంపార్ట్మెంట్ లో ఒక కంపార్ట్మెంట్ వచ్చి సగం ఒక ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఎందుకంటే ది ఎంటైర్ సబ్మరీన్ మొత్తం అన్ని కంపార్ట్మెంట్స్ ఆర్ హైడ్రాలిక్లీ కంట్రోల్డ్ సో మీకు సబ్మరీన్ లో ఒక తెలియని ఒక షేక్ ఉంటుంది చూడండి దట్ వీ కాన్స్టెంట్లీ కెప్ట్ వైల్ డూయింగ్ ద సీన్స్ సో మీకు సీన్ చూస్తున్నప్పుడు కూడా ఇట్స్ నాట్ అ ఆ స్టాటిక్ బ్లాక్ గా ఎప్పుడు కనిపిస్తుంది అండి అంటే మీకు ఒకే రూమ్ లో సినిమా అంతా చూపిస్తే తెలియని ఒక క్లాస్ట్రోఫోబియా వస్తుంది బట్ దిస్ ఫిల్మ్ వి అవాయిడెడ్ ఆల్ దాట్ అండ్ ఫస్ట్ బిగ్ క్రెడిట్ టు ద ఆర్ట్ టీమ్ అండ్ మది గారు అండి అంటే నాకున్న భయాలు కూడా ద మినిట్ ఐ సా ద రష్ ఐ వాజ్ క్వైట్ బ్లోన్ అంటే ఐ డింట్ ఎక్స్పెక్ట్ టు బి దట్ పేసీ అండ్ దట్ మూవింగ్ సో అది చేస్తున్నప్పుడు అండి ఇట్స్ అంటే ఐ వాజ్ అ సబ్మరీనర్ అంటే సారీ నాట్ సబ్ ఐ వాజ్ అ స్కూబా డైవర్ అండ్ నాకు డైవింగ్ లైసెన్స్ ఉంది అండ్ ఈ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ అనేది చాలా ఉంటుంది అండ్ ఎస్పెషలీ ఆ స్విమ్మింగ్ పూల్ లో విత్ వెరీ వెరీ లార్జ్ డీప్ ఎండ్ ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ లో ఒక సెట్ వేసి అందులో తలుపులు బద్దలు కొట్టి అందులో బయటకు వచ్చి అంటే అండ్ దిస్ యాక్షన్ ఇస్ వెరీ రియలిస్టిక్ ఇట్స్ నాట్ సో దానికి వి డిడ్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పుట్ దమ్ టుగెదర్ అండి ఎనీవే మీకు ఎట్లాగూ స్కూబా డైవింగ్ మీద ఉంది కాబట్టి మీకు అంత హార్డ్ అనిపించి ఉండదు అంటే హార్డ్ అనిపించడానికి కానీ లాస్ట్ టైం స్నార్కెల్ డైవ్ చేసి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది సో మళ్ళీ అది రీసెట్ చేసుకుని మళ్ళీ ఆ డైవింగ్ సూట్ వేసుకుని మళ్ళీ జంప్ చేసి ఇట్ వాస్ క్వైట్ ఫన్ అండి ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్ సో వాట్ వాస్ ద హార్డెస్ట్ పార్ట్ బాగా కష్టపడిన పార్ట్ ఏంటి మూవీలో ఒకటి అంటే కష్టం అనేది ద రీజన్ ఐ నాకు కష్టం అనేది ఎక్సైట్మెంట్ లాగా ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు మేము ఆ సెట్ మీదకి వెళ్తుంటే ఇది మేము మొట్టమొదటిసారి చేస్తున్నాం ప్రతి ఒక్క యాక్టర్కి హై ఉండిందండి ప్రతి టెక్నీషియన్కి హై ఉండదు అండ్ అది మీరు సెట్లో ఆ ఎనర్జీతో చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు మేము చేసేది ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు చేయలేదని ఒక ధైర్యం ఉంటుంది చూడండి అండ్ సమ్వేర్ వీ ఫీల్ లైక్ వీఆర్ సెటింగ్ దట్ ఎగ్జాంపుల్ సో దట్ ఎక్సైట్మెంట్ ఇస్ సంథింగ్ దట్ వాజ్ కీపింగ్ అస్ గోయింగ్ వాట్ ఎవర్ హార్డ్షిప్స్ ఇప్పుడు ఒక సబ్మరీన్ షూట్ చేయాలంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ కాంప్లికేటెడ్ ఎందుకంటే మీరు డే లైట్ చూడరు మొత్తం అంతా యూనిఫామ్ లైట్ ఉంటుంది మేము స్టార్ట్ షూటింగ్ అప్పుడు 6-7 ఇన్ ద మార్నింగ్ అంటే అప్పుడు వింటర్ టైంలో ఇట్ చీకటిగానే ఉంటుంది 5-6:30 కూడా స్టార్ట్ చేసి మేము సబ్మరీన్ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ చీకటిగానే ఉండేది ఇంకో 6:00 సో చాలా మందికి ఆ డే లైట్ కన్ఫ్యూజన్స్ అవన్నీ ఉండేయండి అండ్ నాకు ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ 2 మంత్స్ నాకు సెట్ మీద ఆ వైబ్ అర్థమైంది చాలా మంది యాక్టర్స్ కి తెలియని మనం సన్లైట్ ఒక 2 నెలలు చూడకపోతే తెలియని ఒక ఇది జరుగుతుంది సో వి టుక్ దట్ బ్రేక్ అలవాటు పడిపోతుంది సో దెన్ వి టుక్ దట్ బ్రేక్ తర్వాత నేవీ హెడ్ క్వార్టర్ షూట్ చేసి మళ్ళీ సబ్మరీన్ లోకి తిరిగి వచ్చాం సో జస్ట్ టు గివ్ అ లిటిల్ బ్రేక్ ఫర్ ఎవ్రీబడి సో ఈ మూవీ డైరెక్టర్ ఇంతకు ముందు అనుకున్నట్టు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సంకల్ప్ మూవీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏమనిపించింది ఆయన గురించి ఒకటండి అంటే హీస్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ మీరు ఈ సినిమా చూస్తే మన రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మాట్ లో ఫాలో అయ్యే లాంగ్వేజ్ కానీ ఆ గ్రామర్ కానీ అది కనిపించదు ఉండకూడదు కూడా అండ్ ది రీజన్ ఇస్ బికాస్ హీఈస్ స్టిల్ వెరీ న్యూ అండ్ స్టిల్ వెరీ ఆనెస్ట్ టు ద క్రాఫ్ట్ ఆ ఫిల్మ్ మేకింగ్ అనే క్రాఫ్ట్ కి ఈజ్ అ వెరీ సిన్సియర్ పర్సన్ హీ ఎగ్జాక్ట్లీ నోస్ వాట్ హీ వాంట్స్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అంటే ఆ కథలో ఆయనకి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉండదండి ఇట్స్ వెరీ క్లియర్ ఆయన చెప్పే స్టోరీ ఆయన ఎప్పుడు అప్పుడు తీయాల్సిన షార్ట్ ఫిల్మ్ లో ఏ సోల్ ఉందో ఆ సోల్ క్యారీ చేసుకుంటూ వచ్చానండి సో ఇంకా హీరోయిన్స్ ఉన్నారు తాప్సీ ఉంది తాప్సీ అంతే
తాప్సీ అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆల్ రోల్స్ ఎంత ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు కేకే మెనన్ గారు అతుల్ కుల్కర్ణి గారు దే ప్లే వెరీ వెరీ ప్రైమరీ క్యారెక్టర్స్ అండి ఇన్ ద ఫిల్మ్ అండ్ వాళ్ళ అంటే ఒక త్రీ సీనియర్ ఆఫీసర్స్ మధ్యన వచ్చే ఒక లైక్ ఇందాక నేను చెప్పాను పేట్రియోటిజం అంటే అందరూ వేరే లాగా రియాక్ట్ అవుతారు సో ఈ ముగ్గురు కూడా వేరేలాగా రియాక్ట్ అవుతారు ఫైనల్ గా చేసే దేశం కోసం టు సేవ్ ఆర్ సివిలియన్స్ టు సేవ్ ఆర్ కంట్రీస్ వాట్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ ఇట్ బట్ ప్రతి ఒక్కరికి ఒక అప్రోచ్ ఉంటుంది ఒక వార్ టైంలో ఏది కరెక్టా అన్న ఒక డిసిషన్ తీసుకునేదే ఇట్స్ ఇట్స్ వాట్ అన్ అల్టిమేట్ లీడర్ రియలీ ఇస్ సో దట్స్ ద రియల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫిల్మ్ అండి అండ్ తాప్సీ అనేది ప్రత్యక్ష సాక్షి అండి ఇలాంటి విషయానికి అండ్ ఆ టైంలో జరిగినప్పుడు దిస్ ఇస్ అనదర్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ దే వాజ్ అ బర్నింగ్ బంగ్లాదేశ్ షిప్ అన్న ఒక హిస్టరీలో ఉందండి సో దట్ ఈస్ వేర్ వి గాట్ ద సర్వైవర్ ఫ్రమ్ దట్స్ తాప్సీ స్టోరీ ఇన్ ద ఫిల్మ్ సో ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓన్లీ రాజమౌళి గారి నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చిందంట మీకు అంటే ఒకటి అండి అంటే నేను ఫస్ట్ బాహుబలి చేస్తున్నాను అండి అండ్ అంటే చెప్పిన చాలా మందికి నేను ఏం చేస్తున్నా అర్థం కాలేదు ఫస్ట్ సపోర్ట్ చేయడానికి అర్థం అవ్వాలి కదా సో నేను చాలా లూజ్ గా చెప్పాను రాజమౌళి గారు ఇప్పుడు ఆయనతో మాట్లాడలేదు కూడా దీని గురించి చాలా లూజ్ గా సెట్ మీద ఒకసారి సరే ఇలాంటి రఫ్ గా చాలా రఫ్ గా చెప్పాను ఫస్ట్ టైం సంబడి లుక్ బ్యాక్ ఇట్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనేది ఫస్ట్ వర్డ్ ఆయన దగ్గర నుంచి వచ్చింది సో సమ్వేర్ తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంది దట్ ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్ అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు చేసినప్పుడు ధైర్యంతో చేసేస్తాం సినిమా అయిపోయిన తర్వాత కంగారు స్టార్ట్ అవుతుంది అంటే మేము చేసింది కరెక్టా కాదా అవుట్పుట్ చూసాకనే మనకు అర్థం అవును అంటే చూసిన తర్వాత ఫస్ట్ ఇదో కొత్త సినిమా అని అర్థం అవుతుంది ఫస్ట్ అందరికి చూసిన ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అంటే ఫ్రమ్ ద డబ్బింగ్ థియేటర్ ఇంజనీర్స్ హూల్ రెగ్యులర్ గా చాలా సినిమాలు చేస్తారు చూసిన వెంటనే ఫస్ట్ నాకు డబ్బింగ్ చార్జ్ ఫోన్ చేసి ఇదేంటి కథ అలా ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయింది అంటే ఇట్స్ లైక్ దట్ ఇస్ నాట్ ద వర్డ్ అంటే ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ ఒక ఇది అది అవన్నీ ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది అలవాటుపడి ఇదేంటండి చాలా కొత్తగా ఉంది అంటే దెన్ ఈ కాల్ మీ వన్ డే లేటర్ చాలా బాగుందండి ఇది అంటే ఐ డిడ్ నో వాట్ వాస్ గోయింగ్ ఆన్ అంటే లోపలికి వెళ్ళే కొద్దిగా ఆయనకి అర్థం అవుతుంది ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వచ్చింది దే వర్ రియలీ మై ఫస్ట్ ఆడియన్స్ హియర్ ఓకే అండ్ సినిమా ఒక లెవెల్ కి అయిపోయినప్పుడు ఇంకా సౌండ్ జరగలేదు బట్ ఐ వెంట్ అండ్ షోడ్ దిస్ ఫిల్మ్ టు కరణ్ జోహర్ అండ్ అనిల్ టడాని అంటే లాస్ట్ బాహుబలి చేశారు వాళ్ళు హిందీలో అండ్ ఇప్పుడు చాలా అప్పుడు దాని తర్వాత చాలా సినిమాలు చూశారు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంకోసారి డబ్బింగ్ సినిమా చేయడం కానీ సౌత్ నుంచో జరిగిన సినిమాలు కానీ చేయలేదు సరే ఇప్పుడు వాళ్ళకి నచ్చుద్దా నచ్చదా అనేది మైండ్లో ఉంటుంది ఇప్పుడు వెళ్ళి ఒక షో వేసామండి అంటే చిన్న ఎడిటింగ్ రూమ్లో కొంచెం చూసాను సినిమా అయిపోగానే అంటే మధ్యలో మూడు నాలుగు సార్లు తప్పట్లు కొట్టాను దట్స్ వన్ ఐ వాజ్ వెరీ కంటెంట్ అండ్ దే గాట్ అప్ అండ్ దే సెడ్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ హిందీ సో నాకు ఎక్కడో ఒక కరణ్ జోహర్ లాంటి వాళ్ళు అనిల్ టాటా అనేది అయితే బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇన్ బాంబే వాళ్ళు చూసి వాళ్ళు నచ్చడం అండ్ ఫర్ మీ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కేమ్ వెన్ ఆ ప్రోమో అనేది అమితాబ్ బచ్చన్ గారికి చూపించినప్పుడు అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది మీరు హిందీ ప్రోమో చూస్తే ఆ ఫస్ట్ వాయిస్ విల్ స్టార్ట్ విత్ హిస్ వాయిస్ ద ప్రోమో ఇప్పుడు అనుకోవడానికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఉంటే చాలా బాగుంటుందని అనుకోవచ్చు అండి అందరూ కానీ ఎంతవరకు అది సాధ్యమో తెలియదు అండ్ బాంబే వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు రానా ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఆయన్ని ఇప్పుడు ఆయన వాయిస్ ఆయన చెప్పాలి ఇట్స్ ద బెస్ట్ వాయిస్ ఎవర్ అంటే ఇప్పుడు ఆయన సరే సరే ఏమంటారు మాక్సిమం నువ్వు కదా అనేది ఇంకా దానికన్నా ఏమంటారు కదా నువ్వు అంటారు సరే వెళ్ళి చూపిస్తా ఫస్ట్ అని వెళ్ళి తీసుకెళ్లి చూపించానండి చూపించిన వెంటనే ఈ వాజ్ వెరీ ఇంప్రెస్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలి తిని సార్ వాయిస్ ఓవర్ అంటే నెక్స్ట్ డే అయిపోయింది నెక్స్ట్ డే వెళ్ళి ఆయన అరగంటలో చెప్పేసి పంపించారు మమ్మల్ని సో అంటే ఫర్ మీ దట్ వాస్ క్వైట్ ఐ వాస్ టేకెన్ అంటే నిజంగా అంత అయిపోయిందా అని ఒక ఈ రోజు కూడా ఆయన ట్రైలర్ లో చూస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ బాగా బూస్ట్ అయ్యి ఉంటుంది 100% అంటే ఇప్పుడు వెన్ పీపుల్ లైక్ దట్ ఆర్ వాచింగ్ యువర్ ఫిల్మ్ అండ్ నాకు ఒకటి నమ్ముతానండి ఖచ్చితంగా ఏంటంటే మనం నిజంగా కొత్తగా వీఆర్ రియలీ వెరీ సిన్సియర్లీ ట్రైంగ్ టు డూ సంథింగ్ అయితే ఆల్ ఫోర్సెస్ విల్ కమ్ టుగెదర్ టు హెల్ప్ ఇట్ హెల్ప్ అండ్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ యూనివర్స్ సో దట్ ఇస్ ఐ బిలీవ్ ఇన్ దట్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ గాజీకి ప్రతి ఒక్క విధంగా అది జరిగిందండి సో ఇలాంటి సినిమాకి మీరు హీరోగా మీకు రిస్క్ చేయాలని ఉంటుంది వెళ్ళిపోతారు కానీ డబ్బులు పెట్టే వాళ్ళకి అలా రిస్క్ చేయాలన్న థాట్ వాళ్ళకి కూడా ఉండాలి టీవీపీ గారి గురించి అండి ఈ సినిమాకి వెన్ వి డిసైడెడ్ వెన్ కథ ఓకే అంత అయిపోయినప్పుడు అంటే ద యాక్టర్స్ వి డిసైడెడ్ వి విల్ ఓన్లీ టేక్ మనీ ఇఫ్ ద ఫిల్మ్ మేక్స్ మనీ మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ నాట్ ఓన్లీ మీ దెన్ కానీ ఈ సినిమా ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అంటే ఒకటి పెద్ద పెద్ద సెట్లుగా సబ్మరీన్ సెట్లుగా అవి ఆథెంటిక్గా ఉండాలి సీజీ 100% బెస్ట్ క్వాలిటీలో ఉండాలి అండ్ దానికి చాలా టైం కావాలి సో మీరు ఈ షూటింగ్ ఒక 3 మంత్స్లో అయిపోతే దాని పోస్ట్ ప్రొడక్షన్ వచ్చి ఒక 7-8 మంత్స్ జరిగిందండి సౌండ్ యూ నీడ్ న్యూ కైండ్స్ ఆఫ్ సౌండ్ ఫర్ దిస్ అండ్ ఇదేంటంటే ఏ సినిమా ఇండియాలో తీసుకునే రెఫరెన్స్ దేనికి లేదండి ఇప్పుడు ఇలాంటి సినిమా ఇంతకు ముందు వచ్చి ఉంటే సరే సబ్మరీన్ వీళ్ళు బాగా చేస్తారు దీనికి ఈ సౌండ్ వీళ్ళు బాగా చేస్తారు అనే ఒక మైండ్ ఉంటుంది
అది ఎవరి దగ్గర లేదండి. సో దట్ వే ఐ హావ్ టు గివ్ ఫుల్ క్రెడిట్ టు మై ప్రొడ్యూసర్స్ హూ బిలీవ్డ్ ఇన్ ద ప్రొడక్ట్ అస్ మచ్ అస్ మీ అండ్ వెంట్ ఆల్ ది వే టు ది ఎండ్. సో దట్స్ ఆల్ అబౌట్ గాజీ అండ్ తేజ గారితో సినిమా చేస్తున్న వెల్లిమురుసలు ప్రస్తావించారు. అవునండి, నేను విన్నాం పేపర్ లో చదవడం నేనే రాజు నేనే మంత్రి అని ఒక టైటిల్ అయితే ఇట్స్ అబౌట్ సంథింగ్ అబౌట్ ఇట్. ఓడండి, ఇట్స్ అది టైటిల్ లో కాదు నాకు ఇంకా తెలియదు బికాజ్ వి ఆర్ స్టిల్ డిసైడింగ్ ఆన్ వాట్ వి షుడ్ డు. ఇట్స్ అ పొలిటికల్ డ్రామా అండి. ఇట్స్ లీడర్ బట్ అనదర్ వర్జన్ ఆఫ్ ఇట్. వెరీ కమర్షియల్ ఫోటో కూడా పోస్ట్ చేశారు లీడర్. అవునండి, నాకు అంటే దట్స్ యాక్చువల్లీ సమ్బడీ ట్విట్టర్ మీద ఎవరు పెట్టారండి, అది తీసు నేను మళ్ళీ పెట్టాను బికాజ్ అంటే నాకు అలాంటి ఎలాంటి లీడర్ అప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో. ఇట్స్ అనదర్ వర్జన్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఇట్స్ వెరీ కమర్షియల్ వెరీ మాసీ టేల్ బట్ అగైన్ వెరీ ట్రూ అంటే ఒక రియలిస్టిక్ జానర్ లో జరుగుతూ ఉంటుంది. కాజల్ ఇస్ ద హీరోయిన్ అండ్ క్యాథరిన్ ఇస్ ది ప్లేస్ అనదర్ లీడ్ అండి. అండ్ ఈ సినిమా వచ్చి ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. వాట్ కైండ్ ఆఫ్ జానర్ ఇట్ ఇస్? ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్. ఓ ఫైన్. ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్, ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ, కంప్లీట్లీ ఫిక్షనల్ అండి. ఓకే. అండ్ అనంతపూర్ లో జరిగే ఒక కథలాగా, అనంతపూర్ హైదరాబాద్ మధ్యన జరిగే ఒక కథలాగా తీసుకున్నాం. అండ్ వాట్స్ మోర్ ఎక్సైటింగ్ ఫర్ మీ ఇస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్ విత్ మై ఫాదర్ సురేష్ ప్రొడక్షన్స్. సో ఇట్ ఇస్ క్వైట్ అన్ ఎక్సైటింగ్ వెంచర్ అండ్ చాలా రోజుల తర్వాత ఇద్దరికి నచ్చి ఒక కథ చేస్తాను. సో దిస్ ఇస్ దట్. సో మిమ్మల్ని అడగాలి ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ బాహుబలి కాబట్టి మీరు ఎందుకు కట్టప్ప బాహుబలి వస్తుంది? ఇంకో ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేస్తే వచ్చేస్తా ఆన్సర్. అండ్ ఆన్సర్ చెప్పడంలో లేదండి బ్యూటీ, చూడడంలోనే ఉంటుంది బ్యూటీ అది. సో గాజీ ఈ రోజు రిపబ్లిక్ డే రోజు దాని గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రిస్క్ ప్రాజెక్ట్స్ తీసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. థాంక్యూ ఆల్ ది బెస్ట్ రాణా గారు. థాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. థాంక్యూ వెరీ మచ్. సో ఇది రాణా బిల్లాల దేవుడితో స్పెషల్ చిట్ చాట్.